టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించి పలు పిటిషన్లపై ఈ రోజున హైకోర్టులో జరిగిన విచారణలో ఊరట లభించిన సంగతి తెలిసిందే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని ఆయన తరఫు లాయర్లు ఆశించగా ఆ విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా పడింది ఇక చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ పూర్తయిన తీర్పు ఉత్తర్వులు రెండు రోజుల తర్వాత వెల్లడిస్తామని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ క్రమంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ఏపీసీఐడి మరో షాక్ ఇచ్చింది నెట్ స్కామ్లో చంద్రబాబుపై పీటీ వారెంట్ను విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీసీఐడి దాఖలు చేసింది పైబర్నెట్ స్కామ్లో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ పిటిషన్ను దాఖలు చేశారు దీంతో ఆ పిటి వారెంట్ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడంతో చంద్రబాబుకు మరో షాక్ తగిలినట్లయింది పైబర్నెట్ స్కామ్లో నూట ఇరవై ఒక కోట్లు దారిమల్లాయని సిఐడి పేర్కొంది గతంలో ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేసిందని రెండు వేల ఇరవై ఒకటిలోనే పంతొమ్మిది మందిపై కేసు నమోదైందని వెల్లడించింది టెర్రాసాఫ్ట్కు అక్రమంగా టెండర్ కట్టబెట్టారని ఆరోపించింది ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర కూడా ఉందని గతంలో సిఐడి అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే ఆర్ఎఫ్ఆర్లో ఏ వన్గా వేమూరి హరిప్రసాద్ ఏ టూగా మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారు ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయిన రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్పై ఉన్న సంగతి తెలిసిందే ఆ క్రమంలోనే చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అల్ అలైన్మెంట్ కేసులో పీటీ వారెంట్ దాళ దాఖలైంది ఇప్పుడు తాజాగా పైబర్నెట్ స్కామ్లో కూడా పీటీ వారెంట్ జారీ కావడంతో ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం సంచలనం రేపింది ఈ మూడు వ్యవహారాలతో పాటు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెట్టేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది